ఓకే, సో ఇప్పుడు మనం ఎల్పిటి గురించి డిస్కస్ చేస్తున్నాము. జనరల్ గా మనం ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ మాట్లాడుతున్నాం, ఎల్పిటి లో ఓన్లీ మనం 4 mm డెప్త్ వరకు చెప్పచ్చు, ఎంపీటీ లో 6 mm డెప్త్ వరకు చెప్పచ్చు. ఎంపీటీ లో 6 mm డెప్త్ మనం చెప్పగలము అని చెప్పేసి మనకి ఎలా తెలుస్తుంది సార్ అంటే, మన దగ్గర ఒక సైడ్ డ్రిల్ బ్లాక్ అనేది ఉంటుంది. ఈ సైడ్ డ్రిల్ బ్లాక్ లో మనకి 6 holes ఇస్తారు. ఈ 6 holes ఒక్కొక్క హోల్ ఫస్ట్ హోల్ 1 mm డెప్త్, సెకండ్ హోల్ 2 mm డెప్త్, థర్డ్ హోల్ 3 mm, అప్ టు 6 mm. 6 mm డెప్త్ వరకు కొన్ని హోల్స్ ఉంటాయి. అది నేను మీకు నెక్స్ట్ ప్రాక్టికల్ క్లాస్ లో నేను మీకు చూపిస్తాను. అయితే మనం ఇన్స్పెక్షన్ చేసే ముందు మనం వాడేటువంటి ఎల్పిటీకి ప్రిన్సిపల్ క్యాపిలరీ యాక్షన్. క్యాపిలరీ యాక్షన్ అంటే ఏంటి? పెనిట్రేట్ అనేది లోపలికి తుడుచుకుపోయే స్వభావం కలిగి ఉందని క్యాపిలరీ యాక్షన్ అని చెప్పేసి అంటారు. ద ఎబిలిటీ ఆఫ్ ఎ లిక్విడ్ టు రన్ ద నారో హోల్ అగేన్స్ట్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. ఇప్పుడు మనకు ఒక పైప్ లో ఉన్నాం, పైప్ సరౌండింగ్ అంతా వెల్డింగ్ ఉండదు, మన కిందన పెనిట్రేట్ అప్పుడు మన న్యూటన్ లా ప్రకారం ఏంటి, యాపిల్ పైప్ ఇస్తున్నా కిందకు వెళ్తుంది అంటే బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. అలాగే మన పెనిట్రేట్ అనేది నువ్వు పైన అప్లై చేస్తే మళ్ళీ నేను ఏదే పద్ధతి పడుతుంది, మన మెటీరియల్ వెల్డ్ లో కలగలుగుతుంది అని అంటే ఇది క్యాపిలరీ యాక్షన్. క్యాపిలరీ యాక్షన్ అంటే వన్స్ అప్లై చేసిన తర్వాత ఇది గ్రావిటేషనల్ ఫోర్స్ ఆపోజిట్ గా పనిచేస్తుంది. సో వెల్డ్ నీకు ఇలా ఉంటుంది కాబట్టి వెల్డ్ లో కలుగుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి నువ్వు ఓవర్ హెడ్ డిఫెక్ట్స్ కూడా నువ్వు ఎల్పిటీలో చెప్పచ్చు. అలాగే నువ్వు గ్రౌండ్ లెవెల్ అప్లై చేస్తున్నప్పుడు గ్రౌండ్కి వెళ్తుంది కాబట్టి గ్రౌండ్ లెవెల్ డిఫెక్ట్స్ నీకు తెలుస్తుంది. ఓకేనా? అయితే ఎంపీటీకి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఈ ఎల్పిటీకి ఓన్లీ క్యాపిలరీ యాక్షన్ ఫార్ములా, బట్ ఎంపీటీకి అలా కాదు, 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి మనకి లిఫ్టింగ్ కెపాసిటీ. అంటే లిఫ్టింగ్ కెపాసిటీ అంటే ఏంటంటే, మనం ఎంపీటీలో వాడేటువంటి ఎక్విప్మెంట్ ఏంటి, యోక్ మెథడ్. జనరల్ గా మన ఇండస్ట్రీలో ఎక్కువ యోక్ మెథడ్ ఎక్కువ వాడతారు. యోక్ మెథడ్ మనం ఏసీ డీసీ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు ఏసీ పెట్టావనుకో, నువ్వు ఏదైతే టెస్ట్ పీస్ ని ఇన్స్పెక్షన్ చేసే ముందు మనకి ఏసీలో పెట్టుకుంటే 4.5 kgs ఉన్నటువంటి వెయిట్ ఉన్న ప్లేట్ లిఫ్ట్ చేయగలరు. అలా లిఫ్ట్ చేస్తే దానికి ఏసీ క్యాపబిలిటీ ఉన్నట్టు అన్నారు. అలాగే డీసీ అని ఆప్షన్ పెట్టుకుంటే 18.1 kg అన్న వెయిటింగ్ మిషన్ వెయిటింగ్ లిఫ్ట్ చేయగలరు. అలా లిఫ్ట్ చేయగలిగితే మిషన్ క్యాపబిలిటీ ఉన్నట్టు నువ్వు ఆ మిషన్ ని సైట్ లో వాడచ్చు అని అది ఒక ప్రిన్సిపల్. రెండోది సైడ్ డ్రిల్ బ్లాక్. సైడ్ డ్రిల్ బ్లాక్ అంటే అప్పటికి మనకి 6 mm డెప్త్ హోల్స్ ఉంటాయి. సిక్స్ మీకు సైట్ లో మీకు ఎలా తెలుస్తుంది 6 mm వరకు ఉన్న డెప్త్ ను ఫైండ్ అవుట్ చేయగలవు అని కంపెనీ వాడు వచ్చి అంటాడు, క్లయింట్ వచ్చి అడుగుతాడు, సత్య ఇది 6 mm వరకు డిఫెక్ట్స్ ఫైండ్ అవుట్ చేయగలను, హౌ యూ ప్రూవ్ అంటాడు. ఇంకోటి సార్ నా దగ్గర ఆల్రెడీ క్యాలిక్యులేషన్ బ్లాక్ ఉంది, 6 mm వరకు నేను ఇన్స్పెక్షన్ చేసి చూస్తే ఈ బ్లాక్ లో 6 lines నాకు కనిపించాలి. పైన 6 holes ఉన్న కూడా పైన లైన్ కింద కనిపించాలి, కనిపిస్తేనే కదా ఈ హోల్ పైన ఫైండ్ అవుట్ చేసినట్టుగా మనకి లైన్ కనిపిస్తుంది కదా, మెటీరియల్ లో డిఫెక్ట్ ఏదైనా ఉంటే మనకు కనిపిస్తే మనకి తెలుస్తుంది. ఓకే, 6 mm వరకు ఉన్న హోల్స్ మనకు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ 6 mm హోల్స్ ని ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేయగలుగుతావో 6 mm లో వచ్చి ఏ డిఫెక్ట్ అయినా చెప్పగలమని ఈ నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది సెకండ్ ప్రిన్సిపల్. మూడవది అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్, ఫ్లక్స్ లీకేజ్. ఫ్లక్స్ లీకేజ్, ఈ ఫ్లక్స్ అంటే ఎక్కడైతే నీకు మెటీరియల్ లో, ఓకే ఇక్కడ ఇలా ఒక మెటీరియల్ తీసుకున్నాం, ఈ మెటీరియల్ కి నార్త్ పోల్ సౌత్ పోల్, ఇందులో మనకి ఈ మ్యాగ్నెటిక్ డొమైన్స్ ఇలా ఉన్నాయి. ఇది ఒక ఆర్డర్ లో లైన్ గా చాలా చక్కగా డిసిప్లైన్ గా చాలా బాగుంది. అయితే దీనికంటే ముందు మెటీరియల్ ఎలా ఉంటుంది అని అంటే, ఇలా ఒక డైరెక్షన్, ఇలా ఒక డైరెక్షన్, దీనికి నచ్చినట్టు ఉంటాయి. ఇట్లా అందరూ ఒకలాగా ఉంటే ఇల్లు హ్యాపీ హోమ్, అందరూ ఒకలాగా ఉంటారు కదా. ఫాదర్ ఒకలాగా ఆలోచిస్తారు, పిల్లడు మాట విండు, మమ్మీ పిల్లడికి సపోర్ట్ చేస్తారు, పిల్లడు చెడిపోతాడు. ఓకే, సో అందరూ ఒకలాగా ఉంటే ఓకే, అలాగే అన్ని ఒకలాగా ఉంటేనే ఏ పని అనేది జరుగుతుంది, డిసిప్లైన్. సో ఆ డిసిప్లైన్ యాక్షన్ ఇక్కడ ఏంటి అని అంటే, మనం ఒక మెటీరియల్ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చేటప్పుడు ఆ మెటీరియల్ లో ఉండేటువంటి డొమైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్స్ లో ఉంటాయి, అలా ఉంటే మనం పనిచేయగలం. బాగా గుర్తుపెట్టుకుంది, చాలా ఇంపార్టెంట్ కాదు. అయితే మనం మెటీరియల్ ఇన్స్పెక్షన్ చేయాలంటే ఏం చేయాలి, వి నీడ్ టు బ్రింగ్ మేక్ ఇట్ అన్ ఆర్డర్, ఆర్డర్ లోకి తేవాలి. ఇది మెటీరియల్ అనేది ఇది డిసార్డర్ లో ఉంది, దీన్ని ఆర్డర్ లోకి తేవాలంటే ఇలా తేవాలి. ఇలా ఎప్పుడు వస్తుంది, మెటీరియల్ కి మనకి మ్యాగ్నటైజ్ చేసాం, మెటీరియల్ కి ఒక మ్యాగ్నటైజేషన్ ఇచ్చాం, ఆ మ్యాగ్నటైజేషన్ చేయటం వల్ల ఇది ఒక ఆర్డర్ లోకి వచ్చింది. ఓకే, ఇన్ మ్యాగ్నటైజేషన్. అందుకే అంటారు మీ సైట్ లో ఏ జాబ్ చేయాలి అన్నా మెటీరియల్ షుడ్ బి మ్యాగ్నటైజ్డ్ ఖచ్చితంగా.
మెటీరియల్ నీకు మ్యాగ్నిటైజ్ అయితేనే యూ కెన్ ఫైండ్ ద డిఫెక్ట్స్, యూ కెన్ ఫైండ్ ద డిఫెక్ట్, అదర్వైజ్ యు కాంట్ ఏబుల్ టు ఫైండ్ ద డిఫెక్ట్స్, రైట్. సో ఇప్పుడు ఇలా ఆర్డర్ లో రావటం వల్ల ఇప్పుడు నార్త్ నుంచి సౌత్ కి వెళ్తుందా, దిస్ ఇస్ ద ప్రొసీజర్. ఓకే, సపోజ్ సడన్ గా నీకు మెటీరియల్ అనేది ఇలా క్రాక్ అయ్యింది, ఇలా క్రాక్ అయింది, ఈ క్రాక్ అనేది నీకు తెలియదు, డిఫెక్ట్ మనకి విజువల్ గా కనిపించేస్తే ఓకే, కొన్ని విజువల్ గా కనిపించేవుగా చాలా నీట్ దారంలాగా ఉంటాయి మనకు కనిపించు, తల వెంట్రుకల్లా ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా నార్త్ నుంచి సౌత్, సౌత్ నుంచి నార్త్ మీద టూ పార్ట్స్ కింద డివైడ్ అయిపోయింది. సో అక్కడ డిఫెక్ట్ ఉంది, అంతే కదా, బ్రేక్ అయిందంటే డిఫెక్ట్ కదా. ఆ డిఫెక్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనము ఎప్పుడైతే ఈ మ్యాగ్నటైజేషన్ ఫ్లో జరుగుతున్నప్పుడే, జరుగుతున్నప్పుడు ఈ ఆర్డర్ ఉంటున్నప్పుడే మనం ఏం చేయాలంటే మన సైడ్ నుంచి ఇలాగా స్ప్రే చేయాలి. ఏం స్ప్రే చేయాలి, మ్యాగ్నెటిక్ పౌడర్ స్ప్రే చేయాలి, మ్యాగ్నెటిక్ పౌడర్ మొత్తం అంతా ఎందుకు స్ప్రే చేసాం, నో ఇప్పుడే చేయొచ్చు కదా, అది మనకు తెలియదు. అక్కడ వెల్డింగ్ లేదు కాబట్టి మొత్తం స్ప్రే చేసాము, ఓకే, పేరెంట్ మెటీరియల్ మొత్తం స్ప్రే చేస్తాం, వెల్డింగ్ లేదు, వెల్డింగ్ ఉంటే ఓన్లీ వెల్డింగ్ మీద స్ప్రే చేసుకుందాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇలాగా ఒక ప్లేట్ ఉంది మనకు, ప్లేట్ మీద ఇలా వెల్డ్ ఉంది, ఓకేమా, నువ్వు యోక్ మిషన్ ఇలా పెట్టావు, ఇది యోక్ మిషన్, నీకు ఎప్పుడైతే ఈ లెగ్ ఇక్కడ ఒక లెగ్ ఇక్కడ ఒక లెగ్ ఉందో ఇలాగా ఈ లెగ్ మధ్యలోనే ఇన్స్పెక్షన్ చేసుకోవాలి, ఈ లెగ్ మధ్యలో స్ప్రే చేసుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా స్ప్రే చేసుకోవాలి క్రాస్ డైరెక్షన్, తర్వాత ఇలాగా, తర్వాత ఇలాగా, తర్వాత ఇలాగా క్రాస్ డైరెక్షన్ లో చేసుకోవాలి, ఓకేనా, క్లియరా. అయితే సో ఇక్కడ నీకు ఒక డైరెక్షన్ వచ్చింది, అంటే వెల్డ్ ఉంటే మనం కంప్లీట్ గా వెల్డమే చేసుకుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్, ఇక్కడ వెల్డింగ్ ఉందా, ఈ వెల్డింగ్ మీద చేసుకుంటాం ఆపోజిట్. ఇప్పుడు ఈ స్ట్రైట్ గా ఎలా చేసాం, స్ట్రైట్ అయిపోయిన తర్వాత కొంతమంది ఏం చేస్తారు, ఇక్కడ అయిపోయిన తర్వాత ఇన్స్పెక్షన్ ఇలా అయిపోయిన తర్వాత దీన్ని ఇలా జంప్ చేస్తారు, ఈ జంప్ చేసేటప్పుడు ఈ మధ్య గ్యాప్ ఉందా, ఈ గ్యాప్ లో ఏదైనా డిఫెక్ట్ ఉంటే, ఈ గ్యాప్ లో ఏదైనా డిఫెక్ట్ ఉంటే ఎస్కేప్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా. అందుకని ఏం చెప్పాలి అంటే మనం ఫ్రెషర్స్ అయినా కానీ వి నీడ్ టు వర్క్ యాజ్ ఎ సీనియర్ మెంటాలిటీ, సీనియర్ లాగా మనం ఇన్స్పెక్షన్ చేయగలగాలి. ఎప్పుడైతే మనం ఇలా పెట్టుకున్నామో సో దీన్ని మనం ఇలా క్రాస్ చెక్ చేసుకోవాలి, ఇలా క్రాస్ చెక్ చేసుకుంటేనే మనకి ఏమైనా డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే మనకి తెలుస్తుంది, ఓకేనమ్మా. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి నార్త్ పోల్ సౌత్ పోల్, నార్త్ పోల్ సౌత్ పోల్ టూ పార్ట్స్ కింద డివైడ్ అయిపోయింది, ఎప్పుడైతే ఇది టూ పార్ట్స్ కింద డివైడ్ అయిపోయింది ఈ మధ్యలో అనేది గ్యాప్ జరుగుతుంది, ఈ గ్యాప్ వల్ల ఏమవుతుంది, ఆల్రెడీ లోపల మ్యాగ్నటైజేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ మ్యాగ్నటైజేషన్ అనేది ఒక ఫ్లక్స్ అనేది లీకేజ్ అవుతూ ఉంటుంది, ఆ లీకేజ్ మనకు తెలియదు, ఆ లీకేజ్ ఎప్పుడు తెలుస్తుందంటే వెన్ యూ అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఇంక్ ఆర్ పౌడర్, ఈ మ్యాగ్నెటిక్ ఇంక్ కానీ పౌడర్ కానీ ఆ ఫ్లక్స్ లీకేజ్ ని అట్రాక్ట్ చేస్తారు, ఆకర్షిస్తారు, అట్రాక్ట్ చేసి ఎక్కడైతే ఈ లీకేజ్ అనేది ఉందో ఈ పౌడర్ ఇక్కడ ఈ పైన ఉన్న పౌడర్ అంతా కూడా ఇక్కడ లాగుతుంది, లాగి బీడ్ అవుతుంది, బీడ్ అవుతుంది, ఆ బీడ్ అవుతున్నప్పుడు ఇక్కడ కాలేదు, ఇక్కడ కాలేదు, ఇక్కడ అయిందంటే వాట్ ఇస్ ద మీనింగ్, దేర్ ఇస్ అ డిఫెక్ట్ అండ్ దేర్ ఇస్ అ డిస్కంటిన్యూటీ ఇన్ ది మెటీరియల్, దేర్ ఇస్ అ ఫ్లక్స్ లీకేజ్, ఎక్కడైతే డిఫెక్ట్ ఉంటుందో అక్కడ ఫ్లక్స్ లీకేజ్ ఉంది అని అర్థం, దాని దేర్ ఇస్ అ ఫ్లక్స్ లీకేజ్ ఇన్ ద మెటీరియల్ దేర్ ఇస్ ఎ డిస్కంటిన్యూటీ, ఏ దాని అర్థం ఏంటి, బికాస్ ఆఫ్ ఫ్లక్స్ లీకేజ్ ఓన్లీ దెర్ ఇస్ ఎ డిఫెక్ట్ అని అర్థం, ఫ్లక్స్ లీకేజ్ మనం డిఫెక్ట్ కింద చెప్తున్నాం, ఫ్లక్స్ లీకేజ్ అవుతుందంటే కారణం దెర్ ఇస్ ఎ సమ్ గ్యాప్, గ్యాప్ మీన్స్ డిఫెక్ట్, ఓకేనా. సో అది ఇది మెయిన్ పాయింట్, అన్నిటికంటే మెయిన్ పాయింట్. అయితే కొంతమంది ఇంటర్వ్యూస్ లో వాట్ ఇస్ ద ఎంపీటీ ప్రిన్సిపల్ అనేటప్పుడు సార్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లీకేజ్ అని అంటే దట్ ఈస్ ద రైట్ ఆన్సర్, కానీ వాళ్ళు కొంతమంది అగ్రి అవ్వరు,
అగ్రి అవ్వరు. సో అయితే ఏంటంటే కొంతమంది పై ఇండికేటర్ అంటారు, కొంతమంది లిఫ్టింగ్ కెపాసిటీ అంటారు. సో యూ నీడ్ టు సే ఆల్ ద వర్డ్స్. పై ఇండికేటర్ ఏంటి అని అంటే నువ్వు ఇన్స్పెక్షన్ చేసుకునేటప్పుడు ఈ మెటీరియల్ కి నువ్వు మ్యాగ్నటైజేషన్ అయితే ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి. సో మ్యాగ్నటైజేషన్ ఇచ్చావు, ఇచ్చిన తర్వాత ఇది అట్రాక్ట్ అయింది, అట్రాక్ట్ అయిన తర్వాత నువ్వు ఈ ఈ టెస్ట్ పీస్ ని ఇలాగ నువ్వు అట్రాక్ట్ చేసావు, అయితే నీకు ఇది ఈ మ్యాగ్నటైజేషన్ అనేది ఈ మెటీరియల్ మీద 50% వచ్చిందా 100% వచ్చిందా అని ఎలా చెప్తారో. ఈవెన్ 25% అయినా అట్రాక్ట్ అవుతుంది, ఎంతో కొంత లిఫ్ట్ అవుతుంది, 50% అయినా అట్రాక్ట్ అవుతుంది, బట్ హౌ మచ్ వీ నీడ్ టు గివ్ 100%. మిషన్ క్యాలిబ్రేషన్ క్యాలిబ్రేటెడా కాదా, ముందే మనం లిఫ్టింగ్ చేస్తున్నాం కదా ఎక్విప్మెంట్ కి, ఎక్విప్మెంట్ లిఫ్టింగ్ చేస్తాం అంటే మిషన్ క్యాపబిలిటీ ఉందనే కదా అర్థం. ఉంది అనేటప్పుడు 100% మనం తీసుకోవాలి కదా. అయితే కొన్ని కొన్ని కంపెనీస్ లో మనకి అంత ఎఫిషియంట్ మిషనరీస్ ఉండవు, ఎఫిషియంట్ ఎక్విప్మెంట్ అంత క్వాలిటీ మెయింటైన్ చేయరు, ఏదో వర్క్ జరుగుతుందంటే వర్క్ జరుగుతుంది అంటే. కొంతమంది అయితే సైట్ లో ఎంపిటీ టెక్నీషియన్స్ నేను ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు సరే మీరు ఏం చేసి వచ్చేయండి అని అంటే వాళ్ళు పరికరాలు పనిచేయని మిషన్ పట్టుకొని వచ్చి ఏదైతే అలాగే అనేసి వాడు అప్లై చేసి డెవలప్ అప్లై చేసి సార్ అయిపోతారంటే అయిపోయింది, ఇలా కూడా చేస్తుంటారు. అంటే టెక్నీషియన్స్ మిస్టేక్ ఏంటి అని అంటే ప్రాపర్ ఎక్విప్మెంట్ కంపెనీ వాళ్ళు ఇవ్వలేదు, ఆ ఏదో ఒకటి చేసి వచ్చే అంటారు సార్ పని చేయట్లేదు సార్ అంటే మీ సీనియర్ ఎలా మేనేజ్ చేస్తుంది, నేను మేనేజ్ చేసుకుంటా అన్న ఇప్పుడు కంపెనీస్ బిహేవ్ చేసే పద్ధతులు ఉంటారు. సో ఎఫెక్ట్ ఎవరైనా పడుతుంది స్టూడెంట్ మీద, అక్కడ ఉండే ట్రైనీ మీద పడుతుంది. ఓకే, అందుకే మన సైట్ లోకి వెళ్ళేటప్పుడే మనం మిషన్ ని ప్రాపర్ గా చెక్ చేసుకోవాలి. కొంతమంది ఏమంటారు అరే నేను సరిగ్గా పనిచేయకపోతే మిషన్ సరిగ్గా పనిచేయకపోతే నేను పనిచేయనట్టు అవుతుంది కాబట్టి నేను ఇన్స్పెక్షన్ చేసుకోవాలి, ఎందుకంటే పీసీ వాళ్ళు నన్ను తిడతారు కంపెనీకి అయిపోయింది అని చెప్పి చెప్పచ్చు. ఓకేనా, నువ్వు కూడా కంపెనీని గట్టిగా అడగాలి సార్ ఇది పనిచేయట్లేదు సార్, ఇదైతే కష్టం పనిచేయడం ఆ కంపెనీ ముందు నా తాలూకు రెప్యుటేషన్ బాగుంది, నాకు ఇది 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ పెట్టండి నేను పని చేయకపోతే నేను మొహం మీద అడుగుతాడు అని మనకు ఉండాలి. అందుకే సైట్ లోకి వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు ఎక్విప్మెంట్ పట్టుకోవడం కాదు, ముందే మనం ప్రాపర్ గా ఉందా లేదా, మన దగ్గర క్యాలిబ్రేషన్ బ్లాక్స్ ఉంటాయి, శాంపిల్ బ్లాక్స్ ఉంటాయి కంపెనీలో, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్స్ లోని ప్రతి ఒక్క టెస్టింగ్ సెంటర్స్ లో ఉంటాయి, మనం చెక్ చేసుకోవాలి, క్లియర్ గా చెక్ చేసుకుని మనం ఇన్స్పెక్షన్ చేసుకుని మనం తీసుకుని వెళ్ళాలి. ఓకేనా, సో ఇక్కడ మనకి డిఫెక్ట్ అనేది తెలిసింది. ఈ డిఫెక్ట్ ని ఫైండ్ అవుట్ చేయడంలో మనం పౌడర్ వాడతాం, దాన్ని డ్రై మెథడ్ అంటారు. అయితే మనం ఒక పెద్ద పైప్ లో ఉన్నాం, పెద్ద పైప్ లో ఉండేటప్పుడు మనం పౌడర్ ని అప్లై చేసి ఇలా పెట్టేస్తే పౌడర్ మన మీదే పడుతుంది. సో అలాంటి టైం ఏం చేస్తారు, ఇంక్ మెథడ్ వాడతాం. ఇంక్ అంటే అప్ప చోట కలర్ తో మనకి స్ప్రే టైప్ వస్తుంది, మనం మ్యాగ్నటైజేషన్ అవ్వగానే ఆ ప్రెషర్ కి మనకు తెలుస్తుంది సైకిల్ ట్యూబ్ మనకి పంచర్ అయితే ఎలా మనకి ఫస్ట్ మనీ వస్తుంటుందో ఆటోమేటిక్ మనకి ఎర్ర లాగా మనకి కనిపిస్తుంది క్లియర్ గా. నేను మీకు ప్రాక్టికల్ వీడియోలో నేను ఒకటి చూపిస్తాను మీకు, దాన్ని బట్టి డిఫెక్ట్ ఎలా వస్తుంది ఏంటంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకేనమ్మా, తర్వాత ఇందులో మనకి అప్ టు 6 mm వరకు ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్పి చెప్పడానికి మనకి ఆల్రెడీ సైడ్ వీల్ బ్లాక్ వాడుతున్నాం, సైడ్ వీల్ బ్లాక్ రెఫరెన్స్ గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత లిఫ్టింగ్ కెపాసిటీ చెక్ చేసుకున్న తర్వాత ఫ్లక్స్ లీకేజ్ ఎక్కడెక్కడ వస్తుందని మనం ఫైండ్ అవుట్ చేస్తుంది. 3 పాయింట్స్ మీరు మైండ్ లో పెట్టుకోవాలి. ఓకేనా, తర్వాత మనకి పై గేజ్ అనేది ఉంటుంది. పై గేజ్ అనేది మనం న్యూస్ పేపర్ ఉంది, మనం న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ అని ఎందుకు అంటాం, డైలీ న్యూస్ వస్తుంది కాదు న్యూస్ అని అంటారు. ఇప్పుడు చూడండి మనకి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ నాలుగు వైపులా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మన కళ్ళ ముందు ఒక టీవీలోనో ఒక పేపర్లోనో ఒక న్యూస్లోనో మనకి తెలియజేస్తుంది కానీ న్యూస్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నాలుగు డైరెక్షన్స్ నుంచి న్యూస్ ని మనకి గ్యాదర్ చేసి మనకు ఒక పర్టికులర్ ఏరియాలో మనకి డివైస్ లో మనకి చూపిస్తుంది కాబట్టి న్యూస్ న్యూస్ అని చెప్పేసి అన్న సార్ న్యూస్ కాబట్టి న్యూస్ అంటే హౌ ఇట్ విల్ గెట్ వెరీ క్విక్ గెట్ మనం ఎలా అది మనం సంపాదిస్తాం ఎక్కడి నుంచి సంపాదిస్తాం. ఓకే, సో మనకి ఎక్కడెక్కడో అమెరికాలో జరిగింది, కెనడాలో జరిగింది, కాశ్మీర్లో జరిగింది అంతా మన కళ్ళ ముందు మొబైల్ ఆన్ చేస్తే కాదు తెలుస్తుంది. ఓకే, సో నాలుగు వైపులో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్, తర్వాత ఈ నాలుగు డైరెక్షన్స్ లో పాటు ఇంకొక 8 డైరెక్షన్స్ చూడండి. ఇది నార్త్ ఈస్ట్ కి మధ్యలో ఉంది, నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ వెస్ట్ ఇలా 8 డైరెక్షన్స్. మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో మన మెటీరియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చాం, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనకి 100% 8 డైరెక్షన్స్ లో వెళ్తుందని మనకు ఎలా తెలుసు, అంతే కదమ్మా. ఇప్పుడు మనకి ఇక్కడ యోగ్ మిషన్ పెట్టావు, నీకు ఇక్కడ నుంచి మ్యాగ్నటైజేషన్ అవుతుంది ఇలాగా, మరి ఈ సైడ్ డిఫెక్ట్ ఉంటే ఈ ఆ సైడ్ డిఫెక్ట్ ఉంటే, అందుకని చెప్పేసి ఈ మ్యాగ్నటైజేషన్ నువ్వు ఇచ్చింది 100% వెళ్తుందా లేదా అనేది నీకు తెలుసుకోవడం కోసం
మన దగ్గర పై గేజ్ ఉంటుంది, పై గేజ్ మీద ఫస్ట్ చెక్ చేయాలి. దాని మీద 8 లైన్స్ ఉంటాయి. ఫస్ట్ దీంట్లో చెక్ చేసి 8 లైన్స్ నీకు కనిపిస్తున్నాయి అని అంటే దాని అర్థమైంది అన్ని డైరెక్షన్స్ లోనికి మ్యాగ్నిటైజేషన్ అవుతుంది, బాడీకి ఫీల్డ్ క్యాచ్ చేస్తుంది. ఇది నీకు కన్ఫర్మ్ అయిన తర్వాతే నువ్వు ఇక్కడ పనిచేయాలి. అప్పుడు దీని అర్థం ఏంటి, ఇక్కడ ఇక్కడే కాదు ఇటు ఇటు కూడా మనకు మ్యాగ్నిటైజేషన్ అవుతుంది ఈ సరౌండింగ్ ఏరియాలో. అంటే ఎగ్జాంపుల్ నువ్వు ఇలా పైకి ఇలా పెట్టావమ్మా అంటే నీకు ఇటు వస్తుంది ఇటు అంటే అన్ని వైపులో వచ్చేస్తుంది. ఇంకా నీకు అన్ని వైపులో మ్యాగ్నిటైజేషన్ వచ్చినప్పుడు నీ డిస్కెక్టర్ చేసుకోవడం ఛాన్స్ లేదు కదా. నేను ముందే చెప్పాను మీకు, జాబ్ యూ హ్యావ్ టు డూ విత్ సాటిస్ఫాక్షన్. జాబ్ సాటిస్ఫాక్షన్ ఏదో అలాగలా చేసుకుని వచ్చాం కాదు. మన ఫ్యూచర్ లో ఒక ఇన్స్పెక్టర్ సవాల్సిన వాళ్ళం, ఒక మేనేజర్ సవాల్సిన వాళ్ళం, ప్రొజెక్ట్ కి డీల్ చేయాల్సిన వాళ్ళం, చెప్పలేము. ఈ నాలెడ్జ్ అంతా మనం క్యారీ చేస్తేనే అక్కడికి వెళ్తాం. ఏదో వచ్చాను రా నా లైఫ్ కి ఈ టెక్నీషియన్ జాబ్ చాలా ఎక్కువ అని నేను అక్కడికే సాటిస్ఫై అయిపోతే నువ్వు అక్కడే ఉండిపోతావు. మేము కెమెరాలు మోసి అసిస్టెంట్ నుంచి మేము స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఏదో ఒక నెలకు 2-3 లక్షలు వచ్చిన శాలరీ వరకు వెళ్తున్నాం అంటే కారణం బికాస్ నాలెడ్జ్ క్యారీ చేస్తున్నాం. ఈరోజు నేను మీకు ఈ బుక్స్ ఇవేవి లేకుండా కూడా ఈ కొన్ని స్క్రీన్లో ఏవి నేను ఓపెన్ చేయకుండా చెప్పగలుగుతున్నాను అంటే బికాస్ ఆఫ్ నాలెడ్జ్. మనం నేర్చుకున్నది మన మైండ్ లో ఎప్పుడో 16 ఇయర్స్ 17 ఇయర్స్ 18 ఇయర్స్ ముందు పెట్టిన నాలెడ్జ్ అప్పుడు మనం నేర్చుకున్నాం కాబట్టి మీకు ఇప్పుడు చెప్పగలుగుతున్నాం, ఇవ్వగలుగుతున్నాం. నాలెడ్జ్ ఉండటం వల్ల ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్, సడన్ గా నాకు ఒక కాల్ వచ్చింది, ఓకే 5 వీక్స్ ఆఫ్ షోర్, 4 వీక్స్ అన్పేడ్ ఆఫ్ షోర్, ఓకే అవుతుంది చెప్తున్నాను. అంటే వాళ్ళకి ఈసారి ఇంటర్వ్యూ ఉంది, మీరు ఇమీడియట్ గా రెడీ అవ్వాలంటే ఎస్ ఉండండి, నా దగ్గర పెద్ద బుక్ ఉంది చదువుకుని రెడీ అవుతాను, రేపైతే ఒక ఎన్ని అయితే ఓకే అంటారా. టైం ఇస్తా రెడీగా ఉండగలిగితే నా ఎస్ ఈస్ అ క్యాజువల్ పర్సన్ అని ఆటోమేటిక్ అర్థం అవుతుంది. సడన్ గా కొంచెం తరగతి చేస్తారు, సడన్ గా వాళ్ళు ఒకసారి చెప్తారు ఇంటర్వ్యూ పలాన టైం మనకుంటే వర్క్ లో మనం మర్చిపోతాం. ఆ డబ్బు కూడా మీకు కాల్ వచ్చి చేయగలగాలి కాబట్టి క్యారీ చేసుకోవాలి. ఓకేనమ్మా.